పరకల ప్రజలు తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఎంపీసీ ఎంసీఐపి అభ్యర్థి గోని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. తనకు అవకాశం ఇస్తే ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. పేదల స్వాధీనంలో ఉన్న భూములకు పట్టాలిస్తానని, విద్య వైద్యం అన్ని విధాలు అందుబాటులోకి తెచ్చి కార్పొరేటర్ దోపిడీని అరికడతానని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల్లో అవినీతిని నిర్మూలించి అర్హులకు అందేలా కృషి చేస్తానని తెలిపారు. సామాజిక న్యాయం అమలయ్యే విధంగా దళితులకు, గిరిజనులకు, బీసీలకు, మైనార్టీలకు, అగ్రవర్ణ పేదలకు సమన్వయం చేస్తామని అన్నారు. గెలిపిస్తే పరకాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పథంలో నడిపిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పరకాల నియోజకవర్గం నుండి బీఎల్ఎఫ్గా బలపరిచిన భోజన బిడ్డగా ప్రజల ముందుకు వస్తున్న పరకాల పట్టణ ప్రజలు, పరకాల నియోజకవర్గ ప్రజలు ఆదరించి అభిమానించి నన్ను కనుక గెలిపించినట్లయితే ఈ పరకాల నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దా అని చెప్పని కూడా పరకాల ఓటర్ మహాశివులకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు గెలిచినటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరకాల శాసనసభ నియోజకవర్గానికి అభివృద్ధిలో ఆమడ దూరం ఉంది. ఈ పరకాల నియోజకవర్గంలో ఇక్కడ ఉండడానికి, నివసించడానికి చదువుకున్న ఉద్యోగులందరికీ, విద్యార్థులందరికీ కూడా నిరుద్యోగ వృత్తి కల్పించడం కోసం, అట్లాగే చదువుకున్నటువంటి కాలేజీలు లేవు, ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు కూడా